నల్గొండ జిల్లాలో కేవలం ఇరవై రెండు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడాన్ని నిరసిస్తూ సిపిఎం నాయకులు ఖండించారు దుర్భిక్షం వల్ల ఇప్పటికే జిల్లాలో రెండు వందల అరవై రెండు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు జిల్లాలోని యాభై తొమ్మిది మండలాలను కరువు జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు ఇక ఖమ్మం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని తెలంగాణ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు ఇరవై నాలుగు మండలాల్లో లోటు వర్షపాతం ఉందని జిల్లా యంత్రాంగం నివేదించిన ఒక్క మండలాన్ని గుర్తించకపోవటం దారుణమన్నారు సాగర్ ఆయికట్టు కింద రెండున్నర లక్షల ఎకరాలు పడావుగా ఉందని గుర్తు చేశారు